చెప్పారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మహనీయుల్ని మరొకసారి దర్శించుకునే భాగ్యాన్ని కలిగించిన ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ, మరి మీ అందరికీ తెలుసు, మరి ఒక వ్యక్తి జీవితంలో మరి ఎంత చేయాలో అంత నా జీవితంలో ఆయన చేసిన మేళ్ళకి కృతజ్ఞతగా ఈ రోజున ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చిన ఎమ్మెల్సీ పదవి, మరి ఈ రోజున ఎమ్మెల్సీ పదవికి నేను చేపట్టే మరి అర్హతని ఆ రోజున నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారు నాకు ఇచ్చిన డిఐజీ పదవి చూసినట్టయితే, ఆ రోజున నన్ను డిఐజీగా పదవి ప్రమోషన్ ఇవ్వబట్టే నేను మరి ఈ రోజున ఈ ఎమ్మెల్సీ హోదాను అందుకోగలిగానని మరి నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను. రేపు నేను ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారోత్సవం చేసే ముందు మరి దైవం దేవుడు అని ఎక్కడ మనకి కనిపించరు, కానీ మనకు జరిగిన మేళ్ళను బట్టేసేసి ఈయనే మన దేవుడు అని చెప్పుకుంటూ ఉంటాం. అందులో భాగంగానే మరి నేను కొంతమంది గొప్ప గొప్ప వ్యక్తుల్ని మరి ఈ రోజున మరి విజయభాస్కర్ రెడ్డి గారు కావచ్చు, మరి ఎన్టీ రామారావు గారు కావచ్చు, మరి రాజశేఖర్ రెడ్డి గారు కావచ్చు, నా జీవితంలో మరి నేను వృత్తిపరంగా పోలీస్ డిపార్ట్మెంట్లో అంచెలంచెలుగా ఎదగటానికి, రాష్ట్రంలోనే ఒక పోలీస్ మోడల్ పోలీస్ ఆఫీసర్గా ఉండటానికి, మరి మహానుభావుల దగ్గర పనిచేసే అవకాశం దొరికింది కాబట్టి ఈ రోజున నేను కూడా ఉన్న దాంట్లో నా కెరియర్ని కరెక్ట్గా మలుచుకుంటూ మరి ఈ రోజున వీరు అందించిన సంక్షేమ పథకాలు ఇప్పటికి కూడా మనుషులు మన మధ్యలో లేకపోయినప్పుడు కూడా రాజశేఖర్ రెడ్డి గారు మరి ఏదైతే సంక్షేమ పథకాలు అందించారు, ముఖ్యంగా మరి ఆరోగ్యశ్రీ అయితేనేమి, అదేవిధంగా మరి అన్నిటికంటే ఈ రోజున పేదవాడు కూడా ఉన్నత చదువులు చదువుకోవచ్చు, పేదవాడు కూడా మరి ఇతర దేశాల్లో స్థిరపడవచ్చు అని మనం ఆంధ్రప్రదేశ్లో చూసినట్టయితే, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఎన్నో పేద కుటుంబాల నుంచి ప్రతి ఇంటికి కూడా ఒకళ్ళు మరి అమెరికా ఇతర దేశాల్లో గొప్ప గొప్ప అభివృద్ధి చెందిన దేశాల్లో మరి బ్రహ్మాండంగా సంపాదిస్తూ ఊహించని విధంగా తల్లిదండ్రులు మరి మిద్దెల్లో పోయి మేడలో వచ్చేసేసి మరి సైకిళ్ళు మోటార్ సైకిళ్ళు పోయి కార్లు చేసిన ఇదంతా కూడా ఈ ఘనతంతా కూడా ఆ రోజున ఆ మహానుభావుడు ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చాడో, మరి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కానీ ముఖ్యంగా మాత్రం ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా అంటే విద్య అనేది చాలా ముఖ్యమైనది, రెండవది ఆరోగ్యం, ఈ రెండింటిని కూడా మనం ఈరోజు చెప్పుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో మరి చూసుకున్నట్టయితే భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రాన్ని కాపీ కొట్టారంటే ఇవన్నీ కూడా భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా కాపీ కొట్టారని చెప్పక తప్పదు. ఏదైనా
నా జీవితంలో ఇదొక మరొక మెట్టు నేను ఎక్కానని భావిస్తున్నాను. ఏదేమైనప్పటికీ కూడా మరి ఆ దేవుని ఆశీస్సులు మరి మన ముఖ్యమంత్రి జగనన్న మరి దీవెనలో నాపై ఉన్నంతకాలం మరి నేను ఈ ప్రజలకి సేవ చేయటానికి మరి అవకాశం ఇచ్చారు కాబట్టి తప్పనిసరిగా మరి వెనుకబడి వర్గాల్లో అత్యంత వెనుకబడిన వర్గమైన మరి వడ్డెర కులం నుంచి ఇప్పటి వరకు 75 సంవత్సరాల నుంచి కూడా ఎట్లాంటి ప్రాధాన్యత లేకుండా రాజకీయ ప్రాధాన్యత లేకుండా చట్టసభలో అవకాశం లేని స్థితిలో ఉన్న మరి నన్ను 2019 ఎలక్షన్స్లో మరి డిఐజీగా రిజైన్ చేసి కంటెస్ట్ చేయమని అన్నప్పుడు నేను చేశాను. కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయినప్పటికి కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి ఎన్నో పదవులు, గొప్ప గొప్ప పదవులు, మరి మీ అందరికీ తెలుసు భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన గుంటూరు మిర్చియార్డుకి 3 సార్లు నన్ను చైర్మన్ చేయటం చరిత్రలో రికార్డు. ఇప్పటి వరకు 3 సంవత్సరాల 3 నెలలు చేసిన చైర్మన్ ఎవ్వరూ లేరు. అది ఆ ఘనత నాకు దక్కింది. అది అనుభవిస్తుండగానే మరి ఆల్ ఆప్షన్ అర్ధరాత్రి పూట మరి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చేసేసి మిమ్మల్ని ఎమ్మెల్సీగా మరి నియమిస్తున్నారు అని అంటే అది కళా నిజమా అనే అంత స్థితిలో ఉండేసేసి ఈ రోజున రేపు జరగబోయే మరి ప్రమాణ స్వీకారోత్సవంలో మరి నేను ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను. ఇదంతా కూడా మరి నిజంగా కూడా నా భుజాల మీద మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ కులం నుంచి ఈ కులానికి నా ద్వారా ఏదో మంచి జరగాల, వెనుకబడిన వర్గాలకి, బడుగు బలహీన వర్గాలకి, మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ కూడా మరి నా ద్వారా పెద్దల సభలో ఉంటే మంచి జరుగుద్దని ఆయన మరి నా భుజాల మీద ఇంత భారం పెట్టారు కాబట్టి నేను తప్పనిసరిగా నా శక్తి వంచన లేకుండా మరి నేను కష్టపడి రూల్స్ రెగ్యులేషన్స్ తెలుసుకొని ఈ పేద ప్రజలని మరి ఏ విధంగా బడుగు వర్గాల ప్రజలను ఏ విధంగా మరి ఏ ఏ స్కీమ్స్ ద్వారా ఏ ఏ పథకాల ద్వారా ఏ ఏ చట్టాల ద్వారా వీళ్ళకి న్యాయం జరుగుతుందో మరి తప్పనిసరిగా నేను ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి, మంత్రులకి, మరి రాజ్యంలో మరి అధికారులందరికీ కూడా నా వంతు నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి ఈరోజు కడప జిల్లా మరి కొన్ని ప్రాంతాల్లో తిరిగాను. నిజంగా ఎక్కడ చూసినా కానీ మరి నా కులం నాకు ఇచ్చిన ఆదరణ చూసినట్టయితే వారే ఎమ్మెల్సీ అయినట్టుగా, వారే ఎమ్మెల్యే అయిపోయినట్టుగా మరి అందరూ కూడా చాలా సంతోషం. ఎక్కడ పట్టినా కానీ బాణసంచారాలు పేలుస్తూ మరి ఇంకా ఆనందోత్సవంతో ఒక 20-30 కార్లతోటి నాతో ఫాలో అవుతుంటే నిజంగా మా వడ్డెర కులంలో ఎంత ఆనందం, ఎంత ఉత్సవాలు జరుపుకుంటున్నారనేది నాకు ఈరోజు అర్థమైంది. కాబట్టి మరొక మారి నేను కేవలం మరి బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా మాత్రమే కాకుండా మరి అందరికీ తెలుసు ఇదేంటంటే ఉన్నత కులాల్లో ఉన్న పేదలకు కూడా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం సంక్షేమ పథకాలు అందుతున్నాయి. 86% 90% పేద బడుగు బలహీనలు కమ్మారులో ఉన్నారు, రెడ్లల్లో ఉన్నారు, రాజుల్లో ఉన్నారు, వైసీఎస్లో ఉన్నారు, బ్రాహ్మిన్స్లో ఉన్నారు, పేదవాళ్ళందరినీ కూడా కనిపెట్టేసి అందరికీ పథకాలు ఇవ్వటం కూడా మన ముఖ్యమంత్రి గారు మరి గొప్ప చర్య. మరి 31 లక్షల ఇల్లు ఇవ్వటం అంటే సామాన్యం కాదు. ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కాబట్టి ఏదేమైనా నేను ఒకటే ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. మరి ఆ భగవంతుని ఆశీస్సులు మరి ఆయనపై మెండుగా ఉన్నాయి. ఇంకా మరి ఆయన ప్రజలకు మేలు చేసే విధంగా మరి ఇంకా ఎన్నో సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఇంకా పెద్ద పెద్ద పదవులు చేపట్టాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ నేను ప్రజలందరూ కూడా ఒకటే అప్పీల్ చేసుకున్నాను. మరి పేదలకు ఇంత మేలు చేసే ముఖ్యమంత్రి మనం ఏమి ఇవ్వగలము అన్నట్టయితే మనం ఏమివ్వగలం అంటే ఆ దేవుణ్ణి అందరం కలిసి ప్రార్థించటం, ఆయనకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని, మరి నిన్ను 100 ఏళ్ళు మరి మంచి పరిపాలన ఇచ్చే విధంగా ఆ భగవంతుని ప్రార్థించాలని కోరుకుంటూ నాకు ఈ సత్కారం చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియపరుస్తాను.